ఆడుతూ విపరీతమైన పేరు తెచ్చుకున్న శంకర్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కొట్టడానికి పవర్ఫుల్ ప్లాన్ తో వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ హిస్ టీమ్. అంతే అంత పిల్ల చూడే అని చెప్పి నాన్న 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 అన్ని తండ్రి బుద్ధిలే వచ్చాయి. భర్త కావాలండి, నేను భర్త ఉండాలండి, నాకు భర్త కావాలండి, నాకు భర్త కావాలండి, భర్తను తీసుకెళ్దాం ఇంటికి, మన ఇంటికి తీసుకెళ్దాం, భర్త తీసుకెళ్దాం, నేను బాగు తీసుకెళ్ళా ఇంటికి, డాడీ వచ్చినప్పుడు రావా, డాడీ వస్తాను రావా. కూర్చో, నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు, మారిపోయావు, భర్తను కొట్టద్దు ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. నువ్వు ఆగు, లింగు లాక్నది, మారిపోయావు. శరదని తలపులే సార్, నన్ను వదిలేను సార్, నన్ను నేను అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను ప్లీజ్ సార్. వదిలేదు కాదు నన్ను, నీకు ఉంది నాన్న, నిన్ను ఆడిపించోడు చేయటం కాదు నాన్న, నేను చేయాలి నాన్న. ఇప్పుడు వేరే రేషన్ కాబట్టి నువ్వు నడరాస్టల్ జన్మని ప్రియుడి కోసం పిచ్చెక్కిపోయింది ఆ ప్రేమిస్తే అయితే, ప్రియురాలకే పిచ్చెక్కిచ్చింది ఈ ప్రేమిస్తే.
ప్రేమతో మీ శకలక శంకర్. ఓన్ స్కిట్ ఇస్తే మా సెట్ ని ఇలా చేస్తారా మీరు? స్కిట్ కాన్సెప్ట్ బాగుంది శంకర్, అంత ఎంటర్టైన్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ ఒక్క సజెషన్ చెప్తాను మీకు, ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఈ స్ట్రగుల్స్ కొట్టుకోవడం వల్ల మీకు విపరీతం బ్రెత్ వచ్చేస్తుంది, దాంతో డైలాగ్ మీద గ్రిప్పు తగ్గుతుంది మీకు. ఫన్గా అయితే బాగుంది, ఒకప్పుడు ప్రేమిస్తే ఒకటి పిచ్చోడు అయితే వీడికి పెళ్ళం, వాడు ఇద్దరు పిచ్చోళ్ళు, వీళ్ళు సెటిల్ అయిపోయి వాడు వెళ్ళిపోయినది. ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పుకున్నాం, బాగుంది, అది చాలా పాపులర్ హిట్ సినిమా కాబట్టి దానికి ఒక ప్యారడీ చేసాం. గుడ్ కంటెంట్ కాన్సెప్ట్ మీరు చేసిన పర్ఫార్మెన్స్, మీరు నువ్వు అక్కడ మధ్యలో అంత బాగుంది. గుడ్, ఇది మైండ్ లో పెట్టుకోండి. సైష్ నా రోజా మ్యామ్, నాకు ఈ రాక్షస ప్రేమ పిచ్చి ప్రేమ చూసి నిజంగానే పిచ్చెక్కింది కొంతసేపు. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది అండి ఏంటంటే ఆ కొడుకు తల్లి నన్ను అంటే ఆయన నాన్న నాన్న అనుకున్నాడంట. ఓ ఆనందపడిపోతూ తిరిగేస్తున్నాడు బైక్ వేసుకొని. లాస్ట్ లో మాత్రం చాలా భయం వేసింది, ఎక్కడ ఎవరు ఏం కొట్టుకుంటారు. ఎందుకంటే శంకర్ నువ్వు చాలా ఎమోషనల్ అనేది అందరికీ తెలుసు, ఆ షివరింగ్ ఆ బ్రీతింగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో నువ్వు మంచి పర్ఫార్మర్, కానీ ఎక్స్ప్రెషన్స్ గానీ కౌంటర్స్ గానీ మిస్ అయితే కొంచెం అపెప్పోతుంది. మా బావ ఏమొచ్చి మొబైల్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళాడండి. ఆ షాప్ లోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. అయితే వెళ్ళాడు, ఈ మొబైల్ ఎంత అని అడిగాడు. ఇది 40,000 అని. అమ్మో అమ్మో చాలా ఫీచర్లు ఉన్నాయి బాగున్నాయి. సరే కానండి, ఏమండి తగ్గించరా అని. లేదండి 40,000 అని. ఓకే ఓకేనండి, సరే కాని ఈ అమ్మాయి ఎంత అని. అమ్మాయి లాగోడు కొట్టిందండి. తప్పే ఉంది, నేను ఏమని అడిగానండి, ఈ అమ్మాయి ఎంత అని అడిగాను, తప్పే ఉంది అని మళ్ళీ లాగ్ కొట్టిందండి. నేను అడిగింది ఈ అమ్మాయి ఎంత కాదండి, ఈ అమ్మాయి మంత్లీ మంత్లీ కట్టేది ఎంత అని అడిగాను, అది తప్పే అండి. అది మా బావ అన్నాడు. ఒక భర్త వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆఫీస్ లో బాగా టైర్డ్ అయ్యానే ఏ ఫోన్ వచ్చినా నేను లేనని చెప్పేసి పెట్టేసి ఓకేనా అని వెళ్ళి పడుకున్నాడండి. ట్రింగ్ 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 హలో, ఆయన ఉన్నాడు పెట్టేసింది. ఏంటి నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? లేను అని చెప్పమంటే నువ్వేంటి ఉన్నాడని పెట్టేశావు? అది కాదండి, ఏది కాదు, అది నీకోసం వచ్చిన కాల్ కాదండి, నా కోసం వచ్చిన కాల్. ఏంటి బామ్మా, ఏంటి ప్రాబ్లము? డాక్టర్ బిడ్డ. ఏంటి ప్రాబ్లము? ఓ డాక్టర్ బిడ్డ. ఓసి నీ ఎంకమ్మా, ఏంటి చూడే అంటే నీకు ప్రాబ్లము? ఏమి లేదు బిడ్డ. ఏమి లేదు అమ్మా, అయితే ఎందుకు వచ్చా? వెళ్ళొచ్చుగా. ఓ ఇను చెప్తున్నా కదా. ఏంటి చెప్పు. ఓ నోట్లో పుచ్చు పన్నాయింది, పీక పెడతావా? పుచ్చు పన్నే దాని పీకాలు అంతేనా? ఏది నోరు తెరు ఒకసారి, నోరు తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు. అరే ఓ డాక్టర్ బాడుకు పన్ను బయట నుంచి పెద్ద లోపల కూర్చొని పిలుస్తావా? వైఫ్ అండ్ హస్బెండ్, రష్మికి పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్తో గొడవ పడిందండి. వాళ్ళ హస్బెండ్ బయట కూర్చొని హ్యాపీగా పేపర్ చదువుతున్నాడు. ఈ లోపల ఒక పంది వచ్చింది అక్కడ. ఏమా రష్మి, మీ చుట్టాలు వచ్చారు, వచ్చి పలకరించు అనగానే రష్మి సీరియస్గా వచ్చి చూసింది. నాకే కౌంటర్లు ఇస్తావా? అత్తయ్య గారు నమస్కారం అండి, మీ అబ్బాయిని చూసుకోవడానికి మీరు వచ్చారా? మామయ్య గారు రాలేదా? మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. I love you.